వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. మనందరికీ తెలుసు, 2 వారాల క్రితం రిలీజ్ అయినటువంటి ప్రభాస్ నాగసిన్ మూవీ కల్కి 2898 AD బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతూ ఉందో. సో 2 వారాలు అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఆ సినిమాకి మంచి కలెక్షన్లు వస్తూ ఉన్నాయని చెప్పేసి ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. భారతీయుడు 2 సినిమా రిలీజ్ అయిన నేపథ్యంలో ఆ సినిమా మీద, కల్కి మీద ఆ సినిమా ప్రభావం పడి ఉంటుందేమో అని చెప్పేసి ఎవరైతే బిజినెస్ వర్గాలు ఎక్స్పెక్ట్ చేసాయో దానికి భిన్నంగా ఆ సినిమాకి ఫ్లాప్ టాక్ రావడంతో భారతీయుడు 2కి కల్కి సినిమా ఇప్పటికీ కూడా మంచి వసూలను రాబడుతూ, ఇప్పటికీ మంచి షేర్లను రాబడుతూ ముందుకు వెళుతోంది. లేటెస్ట్గా ఈ సినిమా 1000 కోట్ల క్లబ్లో చేరిందని చెప్పేసి ప్రొడక్షన్ హౌస్ ఒక ప్రకటన విడుదల చేసింది. సో ఏదైనా మనకి అందిన ట్రేడ్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఇంకా ఆ సినిమా ఆ మార్కుని దాటుకోవడానికి ఇంకా కొంత టైం పడుతుందని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా నిర్మాతల యొక్క ఏదైతే వాళ్ళు చెప్తున్నారో దాన్ని మనం గౌరవించి పరిగణలోకి తీసుకొని 1000 కోట్ల క్లబ్లో కల్కి అని చెప్పేసి మనం చెప్తున్నాము. సో ఇక్కడ ఒకసారి స్క్రీన్ మీద చూస్తే 1000 కోట్లు సాధించినటువంటి 7వ భారతీయ సినిమాగా కల్కి రికార్డులోకి ఎక్కింది. సో షారుక్ ఖాన్ తర్వాత 2 సార్లు 1000 కోట్లు వసూలు చేసినటువంటి ప్రభాస్. సో షారుక్ లాస్ట్ ఇయర్ 2023లో పఠాన్ జవాన్ సినిమాలతోటి 1000 కోట్ల మార్కుని అందుకున్నాడు అని చెప్పేసి బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. సో ఆయన తర్వాత, సో ఇదివరకు బాహుబలి 2 తోటి ఆ మార్కును అందుకున్నటువంటి ప్రభాస్ ఇప్పుడు మరోసారి కల్కితోటి 2వసారి 1000 కోట్ల క్లబ్లోకి ఎంటర్ అయ్యాడు. అట్లా షారుక్ తర్వాత సో ఆ మార్కులు అందినటువంటి 2 సినిమాలు 1000 కోట్ల మార్కులు అందుకున్నటువంటి హీరోగా ప్రభాస్ రికార్డుల్లోకి ఎక్కాడు. సో బాహుబలి 2, సో ఆయన గతంలో అంటే ఆయన కెరీర్ మొత్తం మీద రాజమౌళి డైరెక్ట్ చేసినటువంటి బాహుబలి సిరీస్ పెద్ద విజయాలు సాధించినాయి. అందులో సెకండ్ పార్ట్కి వచ్చినటువంటి బాహుబలి ద కంక్లూజన్ అనే సినిమా వరల్డ్ వైడ్గా 1800 కోట్ల రూపాయల గ్రాస్ను వసూలు చేసిందనేది సో విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. సో ఇప్పుడు బాహుబలి 2కి ఏదైతే మిక్స్డ్ టాక్ వచ్చిందో, సో ఆశించిన రీతిలో దాని ఓపెనింగ్స్ లేవో, అట్లాగే ఈరోజు కూడా కరెంటు బుకింగ్స్ ఏవైతే ఉండవో అవి పెద్ద ఆశాజనకంగా లేవు అని చెప్పేసి మనకు అందుతున్న సమాచారం బట్టి ఇప్పుడు ప్రేక్షకులకి మిగిలి ఉన్నటువంటి థియేటర్ల దగ్గర మిగిలి ఉన్నటువంటి ఏకైక ఆక్షణగా కల్కి సినిమాయే కనిపిస్తుందని చెప్పేసి ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతూ ఉన్నాయి. సో బాలీవుడ్లో కూడా ప్రస్తుతం మరే సినిమా ప్రభావం లేదు. సో పోయిన వారం విడుదలైనటువంటి కిల్ అనే సినిమా యాక్చువల్గా దాని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. జాన్విక్ అనే సినిమా తరహాలో రూపొందించినటువంటి ఆ హింసాత్మక యాక్షన్ ఫిల్మ్ కిల్ ఏదైతే ఉందో, సో లక్ష్య అనే అతను హీరోగా నటించాడు. ఆ సినిమా చాలా తక్కువగానే అంటే భారీ స్థాయిలో థియేటర్ని క్యాప్చర్ చేయలేకపోవడం వల్ల ఒక మోస్తరుగా మాత్రమే ఆ సినిమా కలెక్షన్ రాబడుతుంది. బట్ పాజిటివ్గా నెమ్మదిగా ముందుకు వెళుతుంది. అలాగే ఈ వారం భారతీయుడు 2తో పాటే విడుదలైనటువంటి సర్ఫిరా అనే సినిమా అక్షయ్ కుమార్ యాక్ట్ చేసింది. అది కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ప్రభావాన్ని చూపించట్లేదంటున్నారు. అందువల్ల కల్కికి సో ఈ వారం కూడా మరింత బాగా కలెక్షన్లు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ప్రస్తుతం ఉన్న ఈ ట్రెండ్ ప్రకారం మరో 200 కోట్ల రూపాయలు ఈ సినిమా కొల్లగొట్టే అవకాశం ఉందని చెప్పేసి ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తూ ఉన్నాయి. సో ఇలా మునుపటి సినిమా సలార్, సో ఇప్పుడు కల్కి, ఈ 2 బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తోటి ప్రభాస్ మళ్ళీ తను లైమ్లైట్లోకి వచ్చేసాడు. ఎందుకంటే బాహుబలి 2 తర్వాత ఆయన యాక్ట్ చేసినటువంటి సినిమాలు వరుసగా 3 ఫ్లాప్ అయ్యాయి. సాహో, అట్లాగే రాధేశ్యామ్, అట్లాగే ఆది పురుషు. సో సాహో కొంచెం పర్వాలేదు అనిపించింది, నార్త్ బెల్ట్లో అది హిట్ అయింది, ఒక సౌత్ బెల్ట్లో మాత్రం ఫ్లాప్ అయింది. బట్ వేరే రాధేశ్యాము, ఆది పురుషు అనే సినిమాలు 2 కూడా డిజాస్టర్స్ అయ్యాయి. రాధేశ్యామ్ మరింత ఎక్కువగా, సో దాని మీద పెట్టినటువంటి ఆ అమౌంట్ ఏదైతే ఉందో అది దాంట్లో 50% కూడా కలెక్ట్ చేయలేదని చెప్పేసి ఒక బ్యాడ్ ఇంప్రెషన్ కలిగించింది. బట్ వేరే ఆది పురుషుకైతే మా ప్రొడ్యూసర్స్ మాకైతే
ఆ సినిమా వల్ల నష్టం కలగలేదని చెప్పేసి వారు చెప్తున్నారు. సో ఏదేమైనా ఈ మూడు సినిమాల చేదు ఆ ఫలితాలతోటి కొంత రేసులో వెనకపడ్డట్టు కనిపించినటువంటి ప్రభాస్ మళ్ళీ సలార్తోటి ఆ సినిమాతోటి మళ్ళీ ఒక యాక్షన్ స్టార్గా తనేమిటి, తన స్టామినా ఏమిటి అనేది ఆ సినిమాతో చూపించాడు ప్రశాంత్ నీళ్ళు డైరెక్షన్లో. సో ఇప్పుడు నాగాశ్వం డైరెక్షన్లో చేసినటువంటి ఈ కల్కి అనే సినిమాతోటి సో దానికి మించినటువంటి పెద్ద విజయాన్ని, 1000 కోట్ల క్లబ్లో చేరే సినిమాని అతను చేసి మళ్ళీ తన సత్తా నిరూపించుకున్నాడు. దీంతో ఫ్యాన్స్ అందరిలో కూడా, ప్రభాస్ ఫ్యాన్స్ అందరిలో కూడా చాలా సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయనే చెప్పాలి. ఇప్పుడు ఈ కల్కి 2 ఎప్పుడు వస్తుంది, దాంతో ఇంకెన్ని రికార్డులు ఆయన సృష్టిస్తాడు అనే ఒక ఉత్తేజం, ఒక ఉత్సాహం ఇప్పుడు అందరిలో కూడా నెలకొని ఉంది. ఎందుకంటే కల్కి అనేది మనం ఊహించని రీతిలో ఆ సినిమాని మన ముందుకు తీసుకొచ్చిన సంస్థ ఏదైతే ఉందో వైజయంతి మూవీస్, సో అది ఆ సంస్థ ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భం ఇది. ఆ సందర్భంలో తీసుకొచ్చినటువంటి వాళ్ళకి ఒక మెమరబుల్ ఫిల్గా, ఒక మైల్ స్టోన్ ఫిల్మ్గా కల్కి నిలిచిందని చెప్పాలి. ఇప్పటి వరకు వాళ్ళు తీసినటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో సో వాటన్నింటినీ మించే విధంగా కల్కి అనేది ఒక గ్లోబల్ ఫిల్మ్గా, నాట్ ఓన్లీ తెలుగు ఫిలిం, నాట్ ఓన్లీ అన్ ఇండియన్ ఫిలిం, ఇట్ ఈజ్ ఏ గ్లోబల్ ఫిలిం అన్నట్లుగా ఆ సినిమా మనం ముందుకు రావటం, సో దాన్ని తగ్గట్లే ఈరోజు 1000 కోట్ల క్లబ్లో చేరటం అనేది ఆ సినిమా ఆ బ్యానర్ యొక్క విలువని మరింతగా పెంచిందని చెప్పాలి. అలాగే ఆ కాంబినేషన్లో సో నాగ్ అశ్విన్, ప్రభాస్, అలాగే అశ్వత్థామ క్యారెక్టర్ చేసినటువంటి అమితాబ్ బచ్చన్, అలాగే సుమతి క్యారెక్టర్ చేసినటువంటి దీపికా పడుకొనే, ఈ కాంబినేషన్లో ఈ కల్కి 2 అనేది ఎలా ఉండబోతుంది అనే ఒక క్యూరియాసిటీ ఇప్పుడు ఆల్రెడీ ప్రేక్షకుల్లో మొదలైంది. సో నాగ్ అశ్విన్ విజన్ అనేది చాలా గొప్పగా ఉంది అని చెప్పేసి ఇప్పటికే తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అమితాబ్ బచ్చన్ చాలా గొప్పగా ప్రశంసించిన సందర్భం మనం చూసాం. సో ఆయన ప్రశంసలను అమితంగా చూడగొన్నటువంటి నాగ్ అశ్విన్ మేధస్సు నుంచి రాబోతున్న కల్కి 2 సో ఈ 1000 కోట్ల మార్కుని దాటేసి మరింత పెద్ద విజయాన్ని అందుకుంటుందని ఇప్పుడే ఆల్రెడీ ట్రేడ్ పండితులు అయితే అంచనా వేస్తున్నారు. మరి దానికి తగ్గట్లుగానే ఆ సినిమా ఉంటుందా లేదా అనేది మనం 2 సంవత్సరాల్లో మనం చూస్తాం. సో ఆ సినిమా ఎలాంటి, నిజంగా చెప్పాలంటే ఒక సునామీని, మరింత పెద్ద సునామీని ఆ సినిమా సృష్టిస్తుందని చెప్పేసి వాళ్ళ అంచనా ఏవైతే వేస్తున్నారో అంచనా నిజమవుతాయో, ఈ కాంబినేషన్లో ఈ కల్కి 2 అనేది ఎలా ఉండబోతుంది అనే ఒక క్యూరియాసిటీ ఇప్పుడు ఆల్రెడీ ప్రేక్షకుల్లో మొదలైంది. సో నాగ్ అశ్విన్ విజన్ అనేది చాలా గొప్పగా ఉంది అని చెప్పేసి ఇప్పటికే తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అమితాబ్ బచ్చన్ చాలా గొప్పగా ప్రశంసించిన సందర్భం మనం చూసాం. సో ఆయన ప్రశంసలను అమితంగా చూడగొన్నటువంటి నాగ్ అశ్విన్ మేధస్సు నుంచి రాబోతున్న కల్కి 2 సో ఈ 1000 కోట్ల మార్కుని దాటేసి మరింత పెద్ద విజయాన్ని అందుకుంటుందని ఇప్పుడే ఆల్రెడీ ట్రేడ్ పండితులు అయితే అంచనా వేస్తున్నారు. మరి దానికి తగ్గట్లుగానే ఆ సినిమా ఉంటుందా లేదా అనేది మనం 2 సంవత్సరాల్లో మనం చూస్తాం. సో ఆ సినిమా ఎలాంటి, నిజంగా చెప్పాలంటే ఒక సునామీని, మరింత పెద్ద సునామీని ఆ సినిమా సృష్టిస్తుందని చెప్పేసి వాళ్ళ అంచనా ఏవైతే వేస్తున్నారో అంచనా నిజమవుతాయో.